ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదిన వారోత్సవాలను సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని దుర్గా ఫంక్షన్ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే చేతుల మీదుగా 200 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసి బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఓదెల మాణిక్యారావు, కౌన్సిలర్ ఓదెల రాజేశ్వరి, మాజీ వైస్ చైర్మన్ చిన్న పటేల్, బీజేపీ నాయకులు సంగమేశ్వర్, కోడేరు సురేష్, పార్టీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ గారి జయంతి కూడా ఈ రోజు రావడం మా అందరికి ఒక శుభ సూచకం. మరి ఆ విధంగా ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆమె యొక్క ఆమెను మనం స్మరించుకుంటూ రాబోయే కాలంలో ఆ పోరాట పటిమ మన దగ్గర కూడా ఉండాలని చెప్పి మనందరం కూడా ఆమె యొక్క పోరాట పటిమను అలవరుచుకోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాలు ఎందుకంటే 70 ఆయన ఈ జన్మదిన మరి ఇన్ని మనకు మార్గదర్శనం నిర్దేశించినటువంటి ఆ మహోన్నత వ్యక్తి ఆయురారోగ్యాలతోటి మన దేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా మన దేశాన్ని నిలబెట్టాలంటే ఆయన ఆయురారోగ్యాలతోటి చల్లగా ఉండాలి. మన యొక్క మరి చైనా వాళ్ళు మన మీదకి వస్తుంటే ఆ ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ పటిష్టమైనటువంటి రెండో ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి చైనా కూడా భారతదేశం మీద యుద్ధం చేయాలంటే భయపడిపోతుంది, గజగజ పడిపోతుంది. కారణము ఆ రోజు ఆయన ఈ ప్రపంచ దేశాలను చుట్టి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరితోటి భారతదేశము మేము యొక్క ఆరోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున సేవా కార్యక్రమాలు చేస్తూ మీ యొక్క ఈరోజు ఆ సేవా కార్యక్రమాల్లో మరి ఎంత గంభీరమున్నా ఏమున్నా అలాగే ఇట్లున్నాయని చెప్పేసి కూడా చెప్పిన పని చెప్పిన విధంగా చేసేవాళ్ళు కూడా దొరకాలంటే కష్టం. మన సదాశివపేట పట్టణంలో కూడా మనకు ఆ ధనత దక్కింది. మరి ఎందుకంటే నేనే ప్రాక్టికల్, ఎందుకంటే ఆడ గిజులో తమ్ము ఇదిలో అంటే కూడా ఎంత మురికినా కానీ మనోళ్ళు మరి అంత ఇచ్చేస్తూ మనందరికి కూడా ఆరోగ్యాన్ని కూడా మరి ఇస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ప్రణాళిక పెట్టి వాళ్ళ ప్రాణాలను ప్రణాళిక పెట్టి ఈరోజు మరి సదాశివపేట పట్టణాన్ని మనం సాఫ్ చేస్తూ మరి అదేవిధంగా మన శాక్రిఫైస్ పెట్టి